మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపర లోపు తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబ ప్రార్థనలో మీరు మాకు తోడున్నందుకు, ఇంతవరకు ఈరోజంతా కాచి కాపాడినందుకు వందనాలు. ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో నీ సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని మేము చదువుకుంటుండగా నీ కృప చూపించాడు తండ్రి. నీ సన్నిధి మాకు తోడించమని, వాక్యాన్ని ఏంటంటే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 7:15 కొన్ని విషయాలని మనం చదువుకొని దేవుని చిత్తమైతే ఈరోజు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాము. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారి గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారు ఫలమును వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లడైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లడైనను కొయ్యుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఇక్కడ సత్యమును గురించినటువంటి బోధ, అబద్ధమును గురించినటువంటి బోధ విషయంలో అక్కడ ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రసంగంలో అక్కడ వింటున్నటువంటి ప్రజలకు దేవుడు వివరిస్తూ ఉన్నాడు, మీరు అబద్ధ ప్రవక్తలు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. వారు కూడా సేమ్ టు సేమ్ గొర్రె చర్మలు వేసుకొని, గొర్రెలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళ లోపల క్రూరమైన తోడేళ్ళు ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. వారిని మనం గుర్తించడం ఎలా, మనం ఎలా గుర్తించడం అంటే, రాత్రి మనం చూసిన విషయంలో ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో మనము గుర్తించగలగాలి. ఒక బ్యాంకులో క్యాషియర్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే దొంగ నోటుని ఆయన వెంటనే పట్టేస్తాడు, ఎందుకంటే ఆయన పని అది. ఆ డబ్బు చూసే దాంట్లో ఆ దొంగ నోటు అనేది వెంటనే వారికి తెలిసిపోతుంది. అదేవిధంగా నువ్వు దీవారాత్రంలో ధ్యానించేవాడువు, దేవుని వాక్యాన్ని సత్యమేదో అసత్యమేదో గ్రహించు స్థాయిలో మనం ఉంటే మనం ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో కనుక్కోగలం. డూప్లికేట్ కూడా సేమ్ ఒరిజినల్ లాగానే ఉంటుంది, మనం కనుక్కోలేం. కొంచెం మార్పులు కనిపిస్తాయి, వాటిని పరీక్షగా గమనిస్తే తప్ప మనము గుర్తుపట్టలేము. అలా వారి ఫలమును వలన మీరు వాళ్ళని తెలుసుకుందురు అనే మాట మనం ఇక్కడ చూడవచ్చు. వారి ఫలములు అంటే వాళ్ళ క్రియలను బట్టి లేదా వారు వాడే పదాలను బట్టి ఇది సత్యమైనదా అసత్యమైనదా అనే విషయాల్ని మనము గ్రహించవచ్చు. అందుకనే ద్రాక్ష పళ్ళలో పల్లేరు చెట్లను అంజూరపు పండ్లను వీటినన్నింటినీ ఉపమాన రీతిగా ఈ యొక్క వచనాల్లో 20 వరకు వివరించాడు, ఉపమానాలు చెప్పాడు. ఆ తర్వాత 21 వచనంలోకి వచ్చి ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఇక్కడేమంటున్నాడంటే ఈ అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మము వేసుకొని ఉన్నటువంటి ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో, అబద్ధ బోధకులు, వారికి పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత లేదు అనే విధానాన్ని చెప్తున్నాడు. ఈ యొక్క 21 వచనంలో ఇది కూడా డేంజర్ జోను. ఇక్కడ డేంజర్ జోన్లో మనము వాక్యాన్ని వేరే విధంగా అర్థం చేసుకునే దానికి సాతానుడు బాగా వాడుకుంటాడు ఈ వాక్యాన్ని. ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని అంటే, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసే ప్రతి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళతారని కాదు. మరలా ఏ ప్రభువు నామను ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడునని రోమా 10:13 వచనంలో చూస్తాం కదా. ఆ మాటకి ఇక్కడ ఉన్నటువంటి మాటకి మనం వ్యత్యాసం గమనిస్తే, అది ఒక పాపి మారు మనసు పొందటానికి లేదా పాపక్షమాపణ పొందటానికి చేసేటువంటి ప్రార్థన, సిలువలో దొంగ చేసిన ప్రార్థన. ఇక్కడ ఉండేది ఏంటంటే, ప్రతిరోజు మన అవసరాల కోసము మన అక్కర్ల కోసము ప్రభువా ప్రభువా అని ఆయన్ని బతులాడుకునేది. ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి ఒక క్రైస్తవుణ్ణి లేదా
సారీ ఒక దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఈ వాక్యంలో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఉదాహరణకి మన ఇంటి దగ్గరికి ఎవరైనా అడుక్కోవడానికి వచ్చారనుకోండి, వారికి మనం ధర్మం చేస్తాం. మన మంచితనాన్ని బట్టి ప్రతిసారి వచ్చి మనల్ని ధర్మం అడుగుతాడు. ఎన్ని సంవత్సరాలైనా మన మంచితనాన్ని బట్టి ధర్మం అడుగుతాను, కానీ ఎప్పుడైనా గేటు తీసుకుని లోపలికి రాగలడా అంటే రాలేడు. ఎందుకంటే అతనికి అధికారం లేదు ఇంట్లోకి రావడానికి. అంటే అతను ఎప్పుడైనా బయటవాడే. అదే మన కుమారుడు వచ్చాడు అనుకోండి గేటు దగ్గరికి, డైరెక్ట్గా గేటు తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తాడు. కారణం, తనకు అధికారం ఉంది. అందుకని యోహాను సువార్త 1:12లో తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిననే మాటను మనం చూస్తాం. అదేవిధంగా ఈ గొర్రె చర్మాన్ని వేసుకున్నటువంటి వారు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అనే మాట మనం ఇక్కడ గమనించాలి. సత్యాన్ని నమ్మి నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వారు పరలోకానికి, రాజ్యానికి వారసులు అవుతారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఇది అసలైనటువంటి డేంజర్ పదం. ఈ పదాన్ని మనం గమనించాలి. ఈ పదానికి మనకి ఎక్కడ కంక్లూషన్ దొరుకుతుందంటే, అర్థం ఎక్కడ దొరుకుతుందంటే, యోహానుసువార్త 6:40లో దొరుకుతుంది దీని కంక్లూషన్. తండ్రి చిత్తం ఏమిటో అనే దాని మాటకి మన అర్థం అక్కడ దొరుకుతుంది. యోహానుసువార్త 6:40లో ఏముందంటే, కుమారుణ్ణి చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఆమేన్. అంత్య దినములలో నేను వాని లేపుదును. చూడండి, నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అనే మాటను మనం గమనిస్తే, తండ్రి చిత్తం అంటే ఎందుకు డేంజర్ అని నేను చెప్తున్నానంటే, తండ్రి చిత్తం అనేది క్రియలు చేయటము, తండ్రి చిత్తం మంచిగా జీవించటము, దాన ధర్మాలు చేయటము, ధర్మశాస్త్రాన్ని పాటించటము, నీతిగా జీవించటం, ఇవన్నీ కూడా తండ్రి చిత్తమేనని చెప్పి వీటి ద్వారా నేను పరలోకం వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటారు. దాని విషయంలోనే సాతానుడు మోసం చేస్తాడు. తండ్రి చిత్తం ప్రకారం చేయటం అని అంటే ఏంటంటే, యేసుక్రీస్తును చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందటమే తండ్రి చిత్తము. అంత్య దినమున వాని నేను లేపుదును అని అంటే, ఆయన వచ్చినప్పుడు సమాధుల నుంచి నీవు నేను లేస్తాము. ఇది డేంజర్ విషయం, చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించాలి. 2:22లో, ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున దయ్యములు, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులరా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఎవరితో చెప్తానంటున్నాడు ఈ మాట? గొర్రె చర్మము వేసుకొని అబద్ధాల్ని బోధించినటువంటి వారి విషయంలో చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం 2 పేతురు 2:1 కూడా చూస్తాము. వారి విషయాన్ని గురించి అక్కడ వివరించాడు. తర్వాత దెయ్యాలను వెళ్ళగొడతారు, అద్భుతాలను చేస్తారు, ప్రవచనాలు చెప్తారు. ఇలా చెప్పినప్పుడు చాలామంది ప్రజలు వారిని వెంబడించి మోసపోతారు. ఇవే మనకి అద్భుతాలు, ఇవే మనకి గొప్పలు అనుకుంటారు. కానీ అక్కడే సాతానుడు మోసం చేసి నిజమైనటువంటి రక్షణ పొందకుండా మాయ చేసి ఆఖరికి ఆ వ్యక్తిని నరకానికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిచెను, వరద వచ్చెను, గాలి విరిచిరి ఆ ఇంటిని కొట్టును గాని దాని పునాది బలముగా బండ మీద వేయబడును గనుక అది పడలేదు. ఏంటి బండ అంటే, ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకోవాలి నీ జీవితాన్ని. నువ్వు రక్షింపబడి ఆ బండ మీద నువ్వు స్థిరంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎన్ని ప్రమాదాలు వచ్చినా కానీ ఆ బండ మీద నీ ఇల్లు కదలదు, నీ ఆత్మీయ జీవితము కదలదు. అదే అట్లా కాకుండా ఈ గొర్రె చర్మాలు వేసుకున్నటువంటి వారిని పోలి నడుచుకుంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారిని పోలి ఉంటాం. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. చూడండి,
గొర్రె చర్మ వేసుకొని అబద్ధాలని బోధించే వారిని వెంబడించినటువంటి వారి పరిస్థితి ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారిని పోలి ఉంటారు. సత్యాన్ని వెంబడించే వారి పరిస్థితి వెంబడించే వారైతే బండ మీద స్థిరంగా ఉంటారు. మనం సత్యాన్ని వెంబడించి సత్యంలో ఉన్నామా? దేవునికి స్తోత్రాలు. సత్యంలో జనాలు ఎక్కువ ఉండరు, గుర్తుంచుకోవాలి మనం. అసత్యం దగ్గర ఎప్పుడు జనాలు గుంపులు గుంపులుగా వేలల్లో వేలల్లో ఉంటారు. దాన్ని మనం గమనించాలి. ఆ ఫలాలు చూసి మనకు అర్థమవుతుంది. సత్యాన్ని బోధించే కాడ మనకి బాధ కలుగుతుంది, వాక్యం గుచ్చుకుంటుంది. కానీ అసత్యాన్ని బోధించే కాడ తీయగా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. కల్పనా కథలు ఉంటాయి, బాగా స్టోరీలు ఉంటాయి, డ్రామాలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, బాగుంటాయి, ఉత్సాహాలు ఉంటాయి. కానీ దేవుని వాక్యంతో మన జీవితం సరిచేసుకునేది ఉండదు. ఇసుక మీద ఉందా మన ఇల్లు, లేకపోతే బండ మీద ఉన్నదా అనేది మనం గ్రహించాలి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులైన కాక అధికారము గల వారి వలె వారికి బోధించను. ఇక్కడ ఈ కొండ మీద ప్రసంగము ఈ యొక్క 7వ అధ్యాయంతో ముగించబడింది. మత్తయి సువార్తలో 2 అధ్యాయాలు ఆ ప్రసంగాన్ని దేవుడు అక్కడ వారికి బోధించడం జరిగింది. ఆ బోధించిన విషయాలు, చాలా విషయాలు బోధించాడు. ఈ విషయాలన్నిటిల్లో మనకు చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వచనంలో ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది. అయితే మనము షార్ట్కట్లో మెయిన్ మెయిన్ మాటలు వినుకుంటూ వెళ్తూ ఉన్నాం, కాబట్టి మనము వాటిని వెంబడించాలి. అందుకే దేవుని యొక్క వాక్యము దీవారాత్రులు ధ్యానించినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనము రుచి చూస్తాము, సత్యాన్ని మనము గ్రహించగలుగుతాము. అబద్ధ బోధకులు ఎవరో, సత్యవంతులు ఎవరో, అసత్యవంతులు ఎవరో అనే విషయాన్ని మనం గ్రహిస్తాము. మనము ప్రభువా ప్రభువా అని పిలిచే పరిస్థితిలో ఉండకుండా దేవుని నమ్మి తండ్రి తండ్రి అని పిలిచే పరిస్థితిలో మనం ఉంటాం. ఒకప్పుడు నేను దేవుణ్ణి స్వామి స్వామి అని పిలిచేవాడిని, కానీ ఇప్పుడు నిజమైన దేవుణ్ణి తండ్రి తండ్రి అని పిలుస్తున్నాను. ఆ భాగ్యం నీకుందా? నువ్వు నిజంగా రక్షింపబడి ఉన్నావా? ఏ బ్యాచ్లో ఉన్నావో గ్రహించాలి. ప్రభు ప్రభు అని పిలిచే బ్యాచ్లో ఉన్నావా? క్రైస్తవ బ్యాచ్లో ఉన్నావా? లేదంటే దేవుడి రక్తం చేతబడి కడగబడి ఆయన బిడ్డల బ్యాచ్లో ఉన్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రేపు దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు. అదే నువ్వు దేవు స్థిరమైన బండ మీద ఉంటే బల నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. బండ మీద ఇల్లు కట్టుకుంటే బలంగా మనం ఈ లోకంలో జీవించగలము. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే మనం ఎప్పుడైనా కూలిపోగలం. మాటలు దేవుడు దీవించును గాక. ఈ అధ్యాయం ఇంతటితో ముగించింది. దేవుని చిత్తమైతే రేపు రాత్రికాల సమయంలో 8వ అధ్యాయానికి మనము మత్తయి సువార్తలో వెళ్దాము. ఈ మాటలను బట్టి దేవునికి కృతజ్ఞతలు. మీరు చూస్తున్నటువంటి వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి మేము సంతోషిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లుంటే దయచేసి మాకు పంపించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ఈ యొక్క మాటలు వింటున్నందుకు వందనాలు చెల్లించుకొంచు. యేసుక్రీస్తు నామంలో ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.